ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో దేవిశ్రీ ప్రసాద్ ఒకడు. హుషారెత్తించే సంగీతాన్ని ఇచ్చి ప్రేక్షకుల్లో జోష్ తెప్పించడంలో అతని స్టైలే సపరేటు. ఆ మధ్య తమన్ రాకతో కాస్త స్పీడ్ తగ్గించినట్లు కనపడిన దేవి ఈ మధ్యకాలం మళ్లీ స్పీడ్ అందుకున్నట్లు కనబడుతోంది. వరుస అవకాశాలతో ఉక్కిరిబిక్కిరైన తమన్ అంచనాలకు తగ్గ మ్యూజిక్ ఇవ్వలేక రిపీట్గా అవే ట్యూన్స్ మార్చి మార్చి కొడుతున్నాడనే తీవ్ర విమర్శల పాలన నేపథ్యంలో క్రమంగా అతనికి అవకాశాలు తగ్గడం స్టార్ట్ అయింది. అయినా కూడా స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఇప్పటికీ తమన్ మీద ఉన్న నమ్మకంతో అతనితోనే చేయించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నీసన్ సినిమా ఛాన్స్ కొట్టేయడమే దీనికి మంచి ఉదాహరణ. ఇక దేవి విషయానికి వస్తే కాస్త అదే రకమైన కంప్లైంట్ ఇతని విషయంలో కూడా ఉంది. బీట్స్లో తనను మించిన వారు లేరు అనేలా హవా నడిపించిన దేవి మ్యూజిక్లో తమన్ గురించి ఏ విషయంలో అయితే ఆడియన్స్లో నెగిటివ్ ఒపీనియన్ ఉందో సరిగ్గా అదే పాయింట్ దగ్గర దేవి కూడా విమర్శలకు అవకాశం ఇస్తున్నాడు. I want the rhythm. One, two, three, go! బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర సాతకర్ణి రూపంలో బంగారం లాంటి అవకాశాన్ని మిస్ అయిన దేవి చిరు ల్యాండ్మార్క్ మూవీ ఖైదీ నెంబర్ 150ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ పనిచేస్తున్నాను అని అప్పట్లో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? Everybody put your hands up in the air. Woo! Come on, buddy. Let's go. Woo! Yeah, rock and roll. Ha! Hey, hey. Hey, China, 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 China. Anaya venta padda pilla peru laila. హే చైల 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 అన్నయ్య వెంట పడ్డ పిల్ల పేరు లైల హోయిల 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 నరక చూస్తే పింక బుక్ రైల గులాబీ లాంటి చిప్పు చూసి నా పల్సు రేటే పెరిగింది జిలేబీ లాంటి చిప్పు చూసి నా హార్ట్ బీటే అదిరింది పాలమీగడంటి రంగు చూసి మలిగింది మా ఏరియాలో ఎప్పుడు లేని లవేరియా మాకు అంటుకుంది. ఓ మాయా, ఎవ్రీబడి మాయా, నీ ప్రేమ అంటే మాయా. ఓర గోలా, ఇది గోలా, ఇది తీయ నాయన గోలా. లెట్స్ గో మాయా, అరే మాయా, నీ ప్రేమ అంటే మాయా. ఓర గోలా, ఇది గోలా. కారణాలు ఏమైనా బాలయ్య సినిమా మిస్ కావడం బ్యాడ్ లక్ అని చెప్పక తప్పదు. మరి అలాంటప్పుడు ఖైదీ సినిమాకి ఎలాంటి అవుట్పుట్స్ ఇవ్వాలి? కానీ ఇక్కడే దేవి ఫెయిల్ అయ్యాడన్న కామెంట్స్ మొదలయ్యాయి. ఖైదీ నెంబర్ 150 టీజర్కిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిందీ సుల్తాన్ మూవీ నుంచి యథాతథంగా వాడారు అనేది రుజువులతో సహా ప్రూఫ్ చేశారు కొందరు. ఇక మొన్న విడుదలైన అమ్మడు కుమ్ముడు సాంగ్ వెనుక థీమ్లో వచ్చే బీట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ పక్కా లోకల్ సాంగ్ లాగే ఉండడంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. ఫ్రెష్గా కొత్తగా అనిపించకపోతే ఇలయరాజా, మెలోడీ బ్రహ్మ మణిశర్మను, రెహమాన్లను సైతం పక్కన పెట్టేశారు ఆడియన్స్. అలాంటిది దేవి ఇంకా అదే టైప్ మ్యూజిక్ నుంచి బయటికి రాకపోతే మాత్రం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అని చెప్పక తప్పదు.